Hi everyone, in this class we will discuss how to use interrogative words. English lo interrogative words anukonu unta interrogative words wh to start avutay anamata ivi. Example, when, where, why, how, which, what, ilanti words ni manam upayoginchi questions avi adugutu untam. Veetini manam practice chesthe manchi language ni nerchukogalugutam anamata. ఈ క్లాస్లో మనం అది డిస్కస్ చేస్తాం. అలాగే వెన్, వేర్, వై, వాట్ వీటి పక్కన మనం ఎల్స్, ఈఎల్ఎస్ఈ అనే వర్డ్ యూజ్ చేస్తే కొంచెం మీనింగ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎల్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఇంకా అని వస్తుంది. కొన్ని సెంటెన్సెస్ చెప్పుకుందాం. జస్ట్ యూ వాచ్. వాట్ ఎల్స్, వాట్ ఎల్స్ అంటే ఇంకా ఏమిటి అని మీనింగ్ వస్తుందన్నమాట. వాట్ అంటే ఏమిటి మామూలుగా, ఎల్స్ అంటే ఇంకా. ఇప్పుడు మొత్తం కలిపితే ఏమైంది, ఇంకా ఏమిటి అని మీనింగ్ వచ్చిందనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి, వాట్ ఎల్స్ డూ యూ లైక్, నీకు ఇంకా ఏమి ఇష్టం. అలాగే నెక్స్ట్ చూడండి, వెన్, వెన్ అంటే ఎప్పుడు, ఎల్స్, ఎల్స్ అంటే ఇంకా. ఇప్పుడు రెండు కలిపితే మనకి ఏమైంది మీనింగ్, వెన్ ఎల్స్ ఇంకా ఎప్పుడు. వెన్ ఎల్స్ డూ యూ కమ్, నీవు ఎప్పుడు వస్తావు. వైఎల్స్, వైఎల్స్ అంటే ఇంకా ఎందుకు. ఎగ్జాంపుల్, వైఎల్స్ ఆర్ యూ వెయిటింగ్, నీవు ఇంకా ఎందుకు వేచి ఉన్నావు, నీవు ఇంకా ఎందుకు వేచి ఉన్నావు. వేరెల్స్, వేరెల్స్ అంటే ఏంటి, ఇంకా ఎక్కడ. వేరంటే ఎక్కడ, ఎల్స్ అంటే ఇంకా, ఇంకా ఎక్కడ. వేరెల్స్ ఆర్ యూ గోయింగ్, నీవు ఎక్కడికి వెళుతున్నావు, నీవు ఇంకా ఇంకా ఎక్కడికి వెళుతున్నావు. విచెల్స్, ఇంకా ఏది. విచెల్స్ డూ యూ వాంట్, ఇంకా నీకు ఏది కావాలి, ఇంకా నీకు ఏది కావాలి. హూ ఎల్స్, హూ ఎల్స్ అంటే ఇంకా ఎవరు. హూ అంటే ఎవరు, ఎల్స్ అంటే ఇంకా, ఇంకా ఎవరు. హూ ఎల్స్ డూ యూ వాంట్, నీకు ఇంకా ఎవరు కావాలి. హూ ఎల్స్ డూ యూ వాంట్. సమ్వన్ ఎల్స్, సమ్వన్ అంటే ఎవరో. ఇక్కడ ఎల్స్ అంటే ఇంకా, ఇంకా ఎవరో, ఇంకెవరో. దీని ఎగ్జాంపుల్ చూడండి, సమ్వన్ ఎల్స్ ఈజ్ వెయిటింగ్, ఇంకా ఎవరో వేచి ఉన్నారు. నో వన్ ఎల్స్, నో వన్ ఎల్స్ అంటే ఇంకెవరూ లేరు. ఐ సా నో వన్ ఎల్స్ దేర్, నేను అక్కడ ఎవరిని చూడలేదు. మనం కాన్వర్జేషన్లో ఉపయోగిస్తుంటాం ఏమనంటే ఎనీథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్ అంటుంటాం. అవి కూడా చూద్దాం. ఎనీథింగ్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా. ఎగ్జాంపుల్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే, ఇంకా ఏమైనా ఉందా చెప్పటానికి. నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్ అంటే ఏంటి, ఇంకేమీ లేదు. నథింగ్ అంటే లేదు, ఎల్స్ అంటే ఏంటి, ఇంకా, ఇంకా ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు సే, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ వెన్, వేర్, వై, హౌ, విచ్, వాట్ ఇలాంటి వర్డ్స్ని పక్కన మనం ఎల్స్ అని యూజ్ చేస్తే ఎల్స్ అంటే మీనింగ్ ఇంకా అని వస్తుందన్నమాట. వీటిని మనం ప్రాపర్గా యూజ్ చేస్తే మనకి ఇంకా మంచి నాలెడ్జ్ వస్తుందన్నమాట క్వశ్చనింగ్ అనేది చేయటంలో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.